హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజాన్ జరుపుకుంటున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈద్ ముబారక్ సో నా రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికీ సో ఇవాళ ఎలాగైనా మీకు విషెస్ చెప్పాలని మీ ముందుకు వచ్చాను సో ఈ పండగ కుల మతాలకి అతీతంగా జరుపుకోవాలి అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అండ్ ఇవాళ నేను ఏం చేశానంటే స్పెషల్గా షాహీ మటన్ కుర్మా చేశాను షాహీ మటన్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా వస్తుంది టేస్ట్ సో ఇవాళ నేను అది చేశాను మీతో షేర్ చేసుకుంటాను సో చూసేద్దామా అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో చూస్తుంటేనే నోరూరిపోతుంది అలాంటి కర్రీ అనమాట ఇది సో ప్రత్యేకంగా దీనిలో మసాలాస్ కొన్ని వాడతాము దానివల్ల కమ్మటి టేస్ట్ వస్తుందనమాట దీనికి తగ్గట్టుగా బగారా కానీ వెజ్ పులావ్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చాలా బాగుంటుంది సో ఈ షాహీ మటన్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఫస్ట్ మనం మటన్ కొంచెం తీసుకున్న తర్వాత దానిలో హాఫ్ కేజీ మటన్లో బాగా శుభ్రపరచుకొని వన్ కప్ మనం పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వల్ల అది టెండర్గా అవుతుందనమాట చక్కగా ఉడకడం కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే తగినంత సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం టూ స్పూన్స్ ధనియా పౌడర్ అలాగే లైట్గా గరం మసాలా హాఫ్ స్పూన్ సో ఇవన్నీ కలిపేసి ఒకసారి అలాగే దీనికి తగ్గట్టుగా దీనికి ఎంత సరిపోతుందో అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము ఇదంతా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి సో ఇది మ్యారినేట్ అయ్యేలోగా మనం ఒక మసాలా తయారు చేసుకోవాలి ఇదేంటంటే కాజు బాదాము అండ్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా అదనమాట పీసెస్గా కట్ చేసి దీన్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకొని దాని పేస్ట్ మనం వాడతాము ఈ కర్రీలో దానివల్ల అసలు సూపర్ టేస్ట్ అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో దీన్ని చక్కగా ఇలాగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి దీని మెత్తటి సాఫ్ట్ పేస్ట్ లాగా మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడు కుక్కర్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని మనకి తగినంత ఇప్పుడు నేను చూపించిన ఉన్నాయి కదా లైట్గా వేసుకోవాలి బే లీవ్స్తో సహా ఇవి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ దీనిలో వేసేయాలి ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్స్ సరిపోతుంది సో దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి సో ఇలా అనమాట బిర్యానీస్లో వాడతాం కదా మనం ఇది అలా సో దీనిలోకి మ్యారినేట్ చేసిన మటన్ వేసేస్తాము దీన్ని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి సో దీనికి మంచి టేస్ట్ రావడానికి ఒకటే ఒక టమాటా దీనిలో జ్యూసీగా ఉండే టమాటాని వేసేస్తున్నాను దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది సో మళ్ళీ ఒకసారి కలిపేసి పెట్టుకుందాం దీన్ని ఇంకా మనం ఏం చేయాలంటే మూత క్లోజ్ చేసేసి ఒక ఫోర్ ఫైవ్ విజల్స్ రానివ్వాలి అనమాట అప్పుడు మొత్తం ఉడికిపోతుంది ఆ మటన్ అంతా కూడా ఉడుకుతుందనమాట సో ఉడికింది కదా ఇప్పుడు అంతా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనిలో మనం ఏదైతే మసాలా మనం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని దీనిలో వేసేయాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కలిపేసుకున్న తర్వాత మనం ఒక పొటాటో టూ పొటాటోస్ని తీసుకొని దాన్ని ఫోర్ పీసెస్గా చేయాలి అంటే వన్ పొటాటోని ఫోర్ పీసెస్గా చేయాలన్నమాట ఇలా పెద్ద పీసెస్ తీసుకున్నట్టయితే మనకు దానిలో అంత ఉడికిపోయి దానిలో కలిసిపోదనమాట చక్కగా పీస్గా అలాగే ఉంటుంది సో ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొటాటో అండ్ మటన్ సో ఇది దీనిలో మనం రెండు మూడు మిర్చీలు మనకు కారం తగ్గట్టుగా దీనిలో చీర వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా సో ఇప్పుడు అంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి నేను ఇంత ఫస్ట్ వన్ స్పూన్ వేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నాను లైట్గా అండ్ ఇది మన ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేయించాలి చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ ఎంత పైకొచ్చి ఎంత బాగుందో సో దీని తగ్గట్టుగా దీని కాంబినేషన్ ఏం చేద్దామంటే నేను వెజ్ పులావ్ చేశాను దీనిలో ఎక్కువ స్పైసెస్ వేయకుండా దీనిలో కొంచెం నెయ్యి తీసుకున్నాను ఫస్ట్ ప్యాన్లో నెయ్యి తీసుకొని దానిలో రెండు ఇలాచీలు రెండు లవంగాలు రెండు చిన్న పీసెస్ దాల్చిన చెక్క వేశాను అంతే అంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి దానిలో స్పైసెస్ ఎక్కువ వాడితే దీనిలో తక్కువ వాడాలన్నమాట రెండిట్లో స్పైసెస్ వేసేస్తాం అనుకోండి అస్సలు బాగుండదు ఘాటు ఎక్కువైపోతుంది సో బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఆనియన్స్ మనకు కావాల్సినంత మా వెజిటేబుల్స్ ఏదైనా మీ ఇష్టం యాడ్ చేసుకోండి నేను దీనిలో బఠానీ క్యారెట్ యూస్ చేశాను దీనిలో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి సో షాహీ మటన్ కుర్మాలోకి ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట అండ్ ఇప్పుడు ఇది వేగింది కదా దీనిలో కొంచెం పుదీనా వేస్తున్నాను సో దీనిలో ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవాలి నేను ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుకున్నాను దానికి తగ్గట్టుగా ఫైవ్ గ్లాసెస్ మాత్రమే తీసుకుంటున్నాను నేను మీరు కావాలంటే ఫైవ్ అండ్ హాఫ్ కూడా పోసుకోవచ్చు మన అంటే మనం తీసుకున్న రైస్ని బట్టి అనమాట దీనికి తగ్గట్టుగా ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని దీనిలో వేసేసేయాలి సో ఇలా అదంతా చూసారో ఎంత బాగా ఉడుకుతుందో ఇంకా దీనిలో వాటర్ ఉన్నాయి చూడండి పొడుగు పొడుగ్గా రైస్ అంతా ఎంత బాగొచ్చింది కదా అచ్చమ్మన మన హోటల్ రెస్టారెంట్స్లో ఇంకా ఉన్నట్టే ఉంటుందన్నమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు కొంచెం అలా ఉడికిన తర్వాత మనం పాలల్లో కొంచెం ఎడబుల్ కలర్ వేశాను నేను సో ఇది దాని మీద ఇలా వేసేసేయాలి వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి సో ఇలా సిమ్లో పెట్టి ఉడికిస్తే చూసారా పువ్వులాగా వస్తుందన్నమాట రైస్ అంతా కూడా చాలా చాలా బాగా ఉడికిపోతుంది అండ్ ఫైనల్ టచ్ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను బిర్యానీస్లో వేసుకుంటాను కదా అలా సో ఇవి ఫ్రెండ్స్ నేను రంజాన్ సందర్భంగా చేసిన వంటలు సో ఎలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మంచి అప్లోడ్తో మళ్ళీ మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్